నమస్తే అన్న. నమస్తే. నేను వచన్ సీడ్స్ కొమ్యాంజో అగ్రి సైన్స్ సీడ్ కంపెనీ నుంచి వచ్చినా అన్న. మీరు వచన్ వారి షుగర్ క్యాండీ స్వీట్ కార్న్ వేశారు కదన్న, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న. మీ పేరు? నా పేరు తిరుపతి, పాండవుల తిరుపతి. మా ఊరు వచ్చేసి మా విలేజ్ శ్రీగిరిపల్లి, మండల్ గజ్వేల్, డిస్టిక్ సిద్దిపేట, తెలంగాణ స్టేట్. ఓకే అన్న. వచన సీడ్ వారి స్వీట్ క్యాండీ వేశాము. ఓకే. చాలా బాగా వచ్చింది, హీల్డింగ్ చాలా మంచిగా వచ్చింది. మిగతా స్వీట్ కన్నా ఈ సీడ్ బాగా వచ్చింది. అంటే మీరు స్వీట్ కార్న్ వేస్తారు, రెగ్యులర్ చేస్తుంటారు అన్న? రెగ్యులర్ చేస్తాము. ఎన్ని ఎకరాలు వేస్తుంటారు? ఇప్పటికి 5-6 ఎకరాలు వేస్తాము. ఇప్పటికి మాకు వస్తుంది ఇది. ఇది బాగుంది సీడ్, అన్నిటికన్నా ఈ సీడ్ బాగుంది. బాగుంది, కొంచెం బాగా వచ్చింది ఇది. కొంచెం వర్షాలకు కొంచెం ఇబ్బంది అయినా కానీ ఇది కొంచెం తట్టుకుంది. వేరే సీడ్ ఇంకా ఖరాబ్ అయినా కానీ ఈ సీడ్ మాత్రం బాగుంది. అంటే మొన్న వరకు 15 రోజులు వర్షాలు పడ్డాయి కదా? వర్షాలు పడ్డాయి, వర్షాలు పడ్డి అవి మొత్తం ఖరాబ్ అయినా కానీ ఇది కొంచెం తట్టుకొని నిలబడ్డది. వేరే సీడ్ కంపెనీలు తట్టుకోలేదు? తట్టుకోలేదు. ఇది తట్టుకొని సాయంకాయకే వచ్చింది. అది మొత్తం అవునా? సాయంకాయకే వచ్చింది. ఇది ఎట్లా ఉందన్న వెరైటీ? ఇది బాగానే వచ్చింది, సీడ్ బాగుంది. ఇది ఇది ఫుల్ కంకి ఉంది. ఇది మొత్తం ఇత్తులు ఎట్లా వచ్చినాయి? నిండా ఉన్నాయి ఇత్తులు, ఫుల్ ఉన్నాయి. ఇది ఇత్తులు ఫుల్ ఉన్నాయి. ఇత్తులు కూడా ఒక ఇత్తు కూడా మాకు ఫుల్ వచ్చింది, నిండా వచ్చింది. బాగా వచ్చింది, నిండా వచ్చింది. మిగతా రైతులకు ఏం చెప్తున్నారన్న? మరి మిగతా రైతులకు అందరూ ఇది బాగా చేసుకోవాలి. వచ్చిన సీడ్ బాగా వచ్చింది, బాగుంది. వచ్చిన సీడ్ ధైర్యంగా వేసుకోవచ్చు, ధైర్యంగా వేసుకోవచ్చు రైతులు. మిగతా రైతులు వేసుకోవచ్చు అన్న? మిగతా రైతులు వేసుకోవచ్చు. మా విలేజ్ లో కూడా వేరే రైతులు తీసుకొచ్చి ఇది చూసి వేరే రైతులు తీసుకొచ్చుకొని వేసుకుంటారు. వేరే వాళ్ళు కూడా రైతులు ధైర్యంగా వేసుకోవచ్చు, వచ్చిన సీడ్ బాగా వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. పంట ఎన్ని రోజులు అవుతుందన్న? పంట కాలం 80 రోజులు అవుతుంది. 80 రోజులు అవుతుంది. ఇంకో 5 డేస్ అయితే మొత్తం ఫుల్ ఎల్లో వచ్చేస్తా. ఓకే అన్న.